హత్య కేసులో జగన్కి ముందే తెలుసు అనేటువంటి పాయింట్ను ప్రొజెక్ట్ చేయడానికి ఆర్కే గారు ఈ వారం కూడా తన ఎడిటోరియల్ కాలంలో వాడుకున్నారు ఇక్కడ మెయిన్ ఒక లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ రిపీట్ కావాలని తెలుగుదేశం ఆశిస్తోంది ఏంటప్పుడు జగన్ జైలుకి వెళ్ళి రావటం ఒకటి మైనస్ అయింది రెండు సిబిఐఈడి దర్యాప్తులు ఎదుర్కొంటూ ఉండటం కోర్టుకు వెళ్తూ ఉండటం రెండవది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు జనసేన మద్దతు ఈ కారణంగానే అప్పుడు విజయం సాధించింది ఒంటరిగా వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో పడింది ఓట్ల చీలికని చేసి తద్వారా చంద్రబాబు గారి విజయానికి ప్రయత్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఎదురు దెబ్బతిన్నటువంటి పరిస్థితి బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుని ఆరు శాతం ఓట్ల దగ్గర పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి సొంతగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ దఫా టూ థౌజండ్ ఫోర్టీన్ రిపీట్ కాకపోతే తెలుగుదేశం అధికారులు కూడా అందుకనే పొత్తే పరిస్థితుల్లో కంపల్సరీ అని చెప్తున్నటువంటి ఆల్రెడీ జనసేన దగ్గరకు వచ్చింది బీజేపీ దగ్గరనే ఇప్పుడు ఆ ఆట నడుస్తుంది బీజేపీని అయితే గట్టిగా ప్రెషర్ చేస్తూనే ఉన్నారు రోజు బెదిరింపులతోనే ఇప్పుడు రైజ్ చేసింది ఏంటి క్రిందటి వారం ఒక నలుగురు పేర్లు ఏం చెప్పారు ఆ నలుగురితో జగన్ కూర్చున్నారు తెల్లారుజామున నాలుగింటికే కూర్చున్నటువంటి సందర్భంలో టిక్కెట్ల కేటాయింపుల గురించి కూర్చున్న సందర్భంలో అప్పుడే వచ్చేసి రెడ్డి గుండెపోటుతో చనిపోయారు కాబట్టి ఆయనది ఆలోచించొద్దని చెప్పేశారు అన్నారు అని రాశారు ఆయన ఆ విషయంలో సీబీఐ దర్యాప్తు ఆ రూట్లో చేస్తుందా లేదా అని చూస్తున్నామని రాశారు సిబిఐ అది పట్టించుకోలే ఇప్పుడు ఆ నలుగురు నోరు మెదపలేదంటే మౌనం అర్ధాంగీకారమే ఇది ఆయన రాసుకొచ్చినటువంటి మాట ఆ నలుగురు రోడ్డు మీదకొచ్చి అయ్యా మేము అసలు ఆ రోజున కూర్చోలేదు లేకపోతే కూర్చుని ముక్కే రాలేదని చెప్పాలి లేదా సిబిఐ వాళ్ళు ఆ నలుగురిని ప్రశ్నించాలి లేదు అంటే గనక అదృశ్య శక్తి అంట ఎవరు అంటే మేబీ అమిత్ షా అమిత్ షా జ సీబీఐకి ఎలా వాకండి అక్కడికని చెప్పారు అలాగే అరెస్ట్ ఎందుకు చేయట్లేదంటే కూడా అదే కారణం అన్నటువంటి కోణం ఇంకోటి కర్ణాటక ఎన్నికల కోసం అవినాష్ రెడ్డిని కాపాడుకొస్తున్నారు వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే రాధాకృష్ణ అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేస్తారా క్రిందసారి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది అక్కడ గెలిచిందే మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎట్లాగో ఓటానికి సిద్ధంగా ఉందని వీళ్ళే రాస్తున్నారు మరి ఇంకా ఏం చేస్తారు అసలు జగన్ వెళ్ళి చెప్తాడా లేకపోతే అని తలుచుకుని అక్కడోళ్ళు ఓట్లేస్తారా ఇది బేసిక్గా సిబిఐ ఇంతవరకు ఆ డాక్యుమెంట్ సంపాదించలేదు ఆ గొడ్డలు సంపాదించలేదు రెండో వైపున వీళ్ళ విచారణ చేస్తుంది ఎందుకని సాక్ష్యాల తారుమారు అన్నది పెట్టేటప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిని కూడా ఆ ప్రాతిపదికని అప్పుడు సాక్ష్యాల తారుమారు ప్రాతిపదికని అరెస్ట్ చేస్తే సునీత రాజశేఖర్ రెడ్డి వాటి పక్కన వాళ్ళ ఏది ఇంకొక రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకని ముందుగానే పదికే తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి ఫోనున్ను లెటరు దాయమని చెప్పింది వాళ్లే మరి అప్పుడు వాళ్ళు కూడా సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినట్టే కదా సాధారణంగా దాని మీద ఫింగర్ ప్రింట్ అయ్యన్ను ఉంటాయి లెటర్లో ఫోన్ మీదనైనా సరే ఫోన్లో డేటా ఉంటుంది ఆ టైంలో అంతకుముందు మాట్లాడిని లేదా ఏదన్నా వీడియో అన్నా ఉండాలి ఏదన్నా ఉండాలి అవన్నీ ఎవరు మా మాయం చేశారు అసలు ఆ ఫోన్ ఎందుకు వెళ్ళిపోయింది బయటికి ఫోన్ ఉన్ను ఇది తర్వాత ఎప్పటికో ఎందుకు వచ్చింది అంటే సాక్ష్యాల తారుమారు వాళ్ళు ప్రయత్నించినట్టే కదా నేర స్థలంలో ఏదైనా మారిస్తే అది సాక్ష్యాల తారుమారు అంటారు అప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి రేపు పొద్దున్న కోర్టులో ఆ పాయింట్ వస్తుంది ఆ ఉద్దేశంతోనే సిబిఐ ఇక్కడ వాళ్ళను కూడా విచారించడం జరుగుతోంది అది కూడా పూర్తయ్యాక ఏది ఆ కృష్ణారెడ్డి వీళ్ళని విచారిస్తున్నారు కదా అది కూడా పూర్తయ్యాక అవినాష్ రెడ్డి కుట్రకి సూత్రధార లేకపోతే సాక్ష్యాల తారుమారు కారకడా అన్నది తేల్చాలి సాక్ష్యాల తారుమారు అయితే వీళ్ళని కూడా చేయాల్సి ఉంటుంది ఆ కోణంలో జరుగుతుంది అది ఒరిజినల్గా జరుగుతుంది పిక్చర్ బట్ దాన్ని ఏంటి అరెస్ట్ చేయకపోవడం వెనకాల నరేంద్ర మోడీ హెల్ప్ అమిత్ షా హస్తం ఉంటుంది అదే సందర్భంలో ఇట్లాగా వీళ్ళ నలుగురు చెప్పబోతే మనం అద్దంగీకారం అంటే ఒక విషాన్ని మేము చిమ్మేస్తాం లేదా మేము ఒక ముద్ర వేసేస్తాం ఇంతకుముందు జగనే మా చేయించాడు ఎందుకంటే తనకు పోటీ వస్తాడని ఆ తర్వాత అవినాష్ రెడ్డి అటర్ చేయించాడు తనకు పోటీ వస్తాడు అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు ఈ రెండింటిది ఎప్పుడైతే డొలతనం అందేరిందో ఇప్పుడు ఒక్కసారన్న జగన్ని సిబిఐ పిలిచి తీరాలి పిలిచి విచారించాలి జగన్ భారతిని విచారించలేదంటే కనుక కేంద్ర ప్రభుత్వం పోయినట్టే నరేంద్ర మోడీ కొమ్ము కాస్తున్నారు అని అంటే వీళ్ళు ఎలాగ శాసించాలనుకుంటున్నారంటే మేము చెప్పిన కోణంలో ఎవడైనా లోపలేసి ఎవ్వనైనా ఇరికిచ్చేసి లేదు అంటే కనుక నువ్వు అవతల వాళ్ళకి అమ్ముడు పోయేవని మేము బుర్ర చల్లుతాం నువ్వు బుర్ర తుడుచుకోవాలంతే అంతకుమించి ఏం లేదు ఇది ఆర్కే గారి ఎడిటోరియల్ కాలంలో ఉన్నటువంటి చాణక్యం